ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అంతు చెక్కదు. అయిపోయింది అనుకున్న విషయాలు మళ్ళీ తెర మీదకి వస్తూ ఉంటాయి. నిమ్మగడ్డ విషయంలో ఇంకా ఎపిసోడ్కి పులిస్టాప్ పడిపోయింది, ఇంకెవరి పని వాళ్ళు చేసుకుంటారు అనుకుంటున్న టైంలో మరొకసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైకోర్టు మెట్లెక్కడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను తప్పుబడుతూ, ఇది మరొకసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేసిన ప్రధాన ఆరోపణ. ఎస్ఈసి స్వతంత్రతను అణచివేసేలాగా సర్కారు ప్రయత్నిస్తుంది అంటూ ఆయన మరొకసారి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఎస్ఈసి సిబ్బంది మీద సిఐడి నమోదు చేసిన కేసు రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇమీడియట్గా సిబిఐతో విచారణ జరిపించాలి అనేది ఆయన హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి. అంటే తాజాగా ఏపీ సిఐడి అధికారులు ఎస్ఈసి సహాయ కార్యదర్శి సాంబమూర్తి ఉపయోగించిన కంప్యూటర్ ఏదైతే ఉందో అందులో డేటాను తీసుకెళ్లారు, వాళ్ళు స్వాధీనం చేసుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేసి ఇలాగ ఆదేశాలు ఇవ్వాలి అనేది పిటిషన్లో ఆయన ప్రస్తావించారు. అలాగే కేంద్రానికి రాసిన లేఖ వ్యవహారంపై కూడా సిఐడి అధికారులు ఆరా తీశారు, సాంబమూర్తిని వేధించి సాక్ష్యాలను ధ్వంసం చేశారు అంటూ తప్పుడు కేసులు కూడా బనాయించారు అనేది ఆయన ప్రధానంగా హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపించడం జరిగింది. అలాగే ఎస్ఈసి సహాయ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సాంబమూర్తి కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది, సిఐడి తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలి అనేది. దీంతో ఇప్పుడు మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పిటిషన్లు దాఖలయ్యాయి హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఈ రెండు పిటిషన్ల మీద కలిపి విచారణ జరుపుతామని చెప్పి హైకోర్టు విచారణ కూడా 7వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో నిమ్మగడ్డ రాసిన కేంద్రానికి రాసిన లేఖమే ఏదైతే ఉందో దాని మీద ఇంకా సిఐడి దర్యాప్తు చేస్తుంది. మరి దాని మీద ఏమన్నా మళ్ళీ స్టే వస్తుందా లేదంటే ఈ కేసును కొట్టేస్తుందా, ప్రభుత్వం మీద చేస్తున్న ఈ ఆరోపణలకు సంబంధించి హైకోర్టు ఎటువంటి తీర్పు చెబుతుంది అనేది కాస్తంత ఉత్కంఠగా మారింది. అంటే నిమ్మగడ్డ గారి ఎపిసోడ్ ఇంకా క్లియర్ అయిపోయింది అనుకుంటున్న టైంలో మళ్ళీ రెండు పిటిషన్లు దాఖలవ్వడం కోర్టులో మరొక టెన్షన్, నిజంగా వైసీపీ ప్రభుత్వానికి మరొక షాక్ ఇచ్చే అంశమే. చూడాలి ఏం జరుగుతుందో ఫైనల్గా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.